దారి మనస్తత్వం ఈ బాబు పేదలకు వ్యతిరేకం అన్నది మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా చంద్రబాబు గారు ఆయన పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకము మనకు గుర్తుకు రాదు, ఏ ఒక్క మంచి మనకు గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అనే ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేటివేమిటి? సార్, గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసం, కుట్ర, దగ. ఇవి చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే మనకు ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది. ఇన్ని విషయాల్లోనూ కూడా ఇంత దారుణంగా ప్రజలందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా కూడా అన్ని విషయాల్లోనూ కూడా బాబును వెనకేసుకు రావటానికి, బాబు వల్ల బాగా వెనకేసుకున్న ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు. ఈ గజదొంగల ముఠ, ఈ దుష్ట చతుష్టయం మాత్రమే ఈ చంద్రబాబుకు తోడుగా ఉంది. కానీ బాబు పాలన వల్ల తమకు మేలు జరిగింది అని చెప్పి ఒక సామాజిక వర్గం కానీ, ఒక ప్రాంతం కానీ, పేదలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు తోడుగా లేరు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ఆయన చేసిన పనుల వల్ల. కాబట్టి ఈ మూసేయడానికి సిద్ధంగా ఉన్న ఈ టీడీపీ దుకాణంలో ఈరోజు ఏం జరుగుతా ఉంది అంటే, పక్క రాష్ట్రాల్లోని మేనిఫెస్టోని తీసుకొస్తా ఉన్నారు, దానిని బిస్మిల్లా బాత్గా ఈరోజు వండుతా ఉన్నారు. ఈరోజు మనం అమలు చేసి చూపించిన పథకాలన్నింటినీ కూడా కిచిడీ చేసి పులిహోరగా ఈరోజు వండే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు బాబు అనే వ్యక్తికి నిజంగా ఎంత సిగ్గు లేకుండా ఉన్నాడు ఈ పెద్ద మనిషి అనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. కారణం ఏమిటంటే, సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా చేసిన తర్వాత ఈరోజు ఈ పెద్ద మనిషి అంటాడు రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెడతాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏమి గాడిదలు కాశారయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు బీసీ డిక్లరేషన్ అంటూ ఇప్పుడు మొదలెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు మైనారిటీ డిక్లరేషన్ అంటూ మొదలెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, చివరికి గ్యాస్ సిలిండర్ల డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలెట్టాడు. నేను అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏమి గాడిదలు కాశావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా నేను. ఈ పెద్ద మనిషి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఇవాళ ప్రజలను మళ్ళీ మోసం చేస్తూ మరోసారి అధికారం ఇస్తే మయసభ నిర్మిస్తారని అంటున్నాడు.
మరోసారి అవకాశం ఇస్తే ఇంటింటికి కేజీ బంగారం ఇస్తానని అంటున్నాడు. మరోసారి అధికారం ఇస్తే ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తానని చెప్పి ఈరోజు అంటా ఉన్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 కనీసం ఇప్పటికైనా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసానికి తెరదీపు తెరదీయడం ఆపేస్తాడేమో అని చెప్పి ఆశిద్దాం. ఈయన బతుకంతా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బతుకంతా ఒక్కసారి గమనిస్తే మనందరికీ కూడా కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు బతుకంతా కూడా వాగ్దానాలు, ఆ తర్వాత వెన్నుపోట్లు, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వాగ్దానాలు, మళ్ళీ వెన్నుపోట్లు. ఈ చక్రమే బాబు సైకిల్ చక్రం. ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అని అంటే. కాబట్టే ఇప్పుడు జరుగుతా ఉన్న ఈ యుద్ధం బాబు పెత్తందారి భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. గమనించమని కోరుకుంటా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది వారి చంద్రబాబు నాయుడు గారి దోచుకో పంచుకో తినుకో అనే డీబీటీ భావజాలానికి మన 216,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలకు తావు లేకుండా, ఎలాంటి వివక్షకు చోటు ఇవ్వకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మలకు ఖాతాల్లోకి, నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించే డీబీటీ పద్ధతికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి దోచుకో పంచుకో తినుకో డీబీటీ కావాలా? మీ జగనన్న ప్రభుత్వంలో మాదిరిగానే నేరుగా బటన్ నొక్కే డీబీటీ కావాలన్నా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇదే రాష్ట్రంలో ఇదే బడ్జెట్లో వారు చేసిన స్కాములకి అదే బడ్జెట్లో మనం అందజేస్తా ఉన్న మంచి స్కీములకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది వారి ఎల్లో మీడియా, ఇది వారి ఎల్లో మీడియా. వారు ఈనాడు, వారి ఆంధ్రజ్యోతి, వారి టీవీ 5 వారు చేస్తా ఉన్న విష ప్రచారాలకు ఇంటింటికి మనం చేసిన